ఓకే సరే. రక్షిత్ గారు సార్, నా పేరు వెంకట్ ఎన్టీవీ. అంటే మీరు పలాస నుంచి ఇప్పటిదాకా చేసిన సినిమాలో అంటే చూస్తుంటే కొద్దిగా ఎక్కువ యాక్షన్, దీంతోపాటు కొంత డిఫరెంట్గానే ఉంటున్నాయి స్టోరీస్ మొత్తం కూడా. ఈ సైకో అనేది అంటే కొంత ఆడియన్స్కి కొద్దిగా ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఏంటి అసలు ఈ సినిమా? అంటే యాజ్ అ జానర్గా చూస్తేనే సైకో థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉన్నారండి. ఎట్లా లవ్ స్టోరీకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారు, ఒక ఫ్యామిలీ డ్రామాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారు, అట్లా కామెడీ సినిమాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారు, ఈ సైకో థ్రిల్లర్ థ్రిల్లర్ సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో డెఫినెట్గా ఆ జోనర్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. ప్లస్ ఒక కొత్త సినిమా ఎక్స్పీరియన్స్, సైకో థ్రిల్లర్ జోనర్లోనే ఒక కొత్త సినిమా అవుతుంది. ప్లస్ ఒక భావం ఉన్న సినిమా, ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు దీంట్లో ఒక సెన్స్ ఉంది. జస్ట్ నార్మల్ కమర్షియల్ సైకో థ్రిల్లర్ కాదు. సో డెఫినెట్గా ఓన్లీ సైకో థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకే కాకుండా మిగతా అందరు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఎవరైనా ఒక సినిమా సక్సెస్ అయిందంటే దానికి సీక్వెల్ తీయాలని చూస్తుంటుంటారు. మీది పలాస ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పటికి కూడా ఆ సాంగ్ పలాస 2 అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సినిమా, దాన్ని ఏమైనా కంటిన్యూషన్? మోస్ట్లీ ఉంటుంది, జరుగుతా ఉంది వర్క్ ఉంటుంది మోస్ట్లీ. మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి, నన్ను కాదు. ఓకే సార్, మీరే చెప్పండి. తప్పకుండా ఉంటుంది, తప్పకుండా తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు రావచ్చు? ఇప్పటి నుంచి 1.5 ఇయర్, ఆగస్ట్ 2 తర్వాత చెప్తాం. రక్షిత్ గారు ఇక్కడ. హాయ్. సో మీ ఆలోచనలే మీ శత్రువులు అన్నారు, సో మీకు భయపెట్టిన ఆలోచన ఏంటి మీ లైఫ్లో? ఆ ఆలోచనతో మీరు ఇట్లా నిద్రలకి కూడా లేచిపోయిన ఆలోచన? భయపెట్టిన ఆలోచన అంటే డెఫినెట్గా మనకు ఇప్పుడు సినిమాల జోనర్లో తీసుకుంటే సినిమా ఎట్లా వస్తుంది, ఈ కథ ఎట్లా వస్తుంది, ఎంతవరకు మనం రీచ్ అవ్వగలుగుతాం, ఆడియన్స్ని కానీ మీడియాని కానీ మనం ఎట్లా రీచ్ అవుతాం. ఇప్పుడు నాకున్న ప్రజెంట్ ఆలోచన ఏంటంటే ఆగస్ట్ 2 సినిమాని బ్రహ్మాండంగా తీసుకెళ్ళాలి అని. నా భయం ఏంటంటే ఎంతవరకు రీచ్ అవుతుంది, మేము ఒక మంచి ప్రోడక్ట్ చేసాం. మొన్న ఈ మధ్య కమలాసన్ గారు చెప్పారు ఒక సినిమాని మేము ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, ఇది ఒక ప్రోడక్ట్, ఎందుకంటే మాది విజయవాడలో స్వీట్ మ్యాజిక్ ఉంది, మేము ఒక బిర్యానీ తయారు చేస్తేనే 4 పోస్టర్లు పెట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాం. అట్లాంటిది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి డెఫినెట్గా మేము బాగా జనాల్లోకి తీసుకెళ్లాలని మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తున్నాం. సో అది బాగా రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి. హాయ్ రక్షిత్ గారు. హాయ్. ఇక్కడ హాయ్. పలాస సినిమా మంచి హిట్ అయింది, ఆ తర్వాత మీకు హిట్ పడలేదు. ఈ సినిమా చూసుకుంటే పలాస మేకర్స్ నుంచి వస్తుంది, ప్లస్ రఘు కుంచె గారు కూడా ఉన్నారు, దానికి తోడుగా మీ ఫాదరే డైరెక్టర్ అయ్యారు, ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఈ సినిమాతో హిట్ పడుతుందని అనుకుంటున్నారు ఖచ్చితంగా? తప్పకుండా అనుకుంటున్నాను హిట్ పడుతుందని. అంటే ఏంటి స్టోరీ మీద కాన్ఫిడెన్సా, లేక ఏంటి మీ ఫాదర్ డైరెక్షన్ మీద కాన్ఫిడెన్స్? స్టోరీ మా ఫాదర్దే, డైరెక్షన్ మా ఫాదరే, కాబట్టి డెఫినెట్గా స్టోరీ మీద కాన్ఫిడెన్సు, కథ మీద కాన్ఫిడెన్సు, జనాల మీద కాన్ఫిడెన్స్. ఎందుకంటే పలాస జనాలకు తెలుసు ఏ కథలు తీసుకోవాలో, అర్థం అవుతుంది కొంత. సో డెఫినెట్గా ఆపరేషన్ రావణ్ అనే సినిమాని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను, జరుగుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, ప్రసాద్ గారు ఇక్కడ. సార్ హాయ్. సార్ మై సెల్ఫ్ హేమమాలిని. సార్ మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న దానికి కంగ్రాచ్యులేషన్స్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ మీ అబ్బాయి యాక్ట్ చేస్తూ 2-3 సినిమాలు చేశారు కాబట్టి ఆ తీరుతో ఏమన్నా డాడీ ఇది కాదు ఇలా పెట్టు అలా పెట్టు అని అన్నా ఈయన ఇన్వాల్వ్ అయ్యారా? హీరో ఇన్వాల్వ్ అయ్యాడా? మీ అబ్బాయి హీరో. హీరో ఇన్వాల్వ్ అయితే ఊరుకోవద్దనే నేను డైరెక్షన్ చేశాను. వావ్, అదే ఆయన ముందే చెప్పేస్తుండే, నేను అనలేదు అది ఇది అని చెప్పి. సార్ ఇప్పుడు అంటే ఆన్ సెట్ మేము ఫాదర్ అండ్ సన్ కాదండి, ఆయన డైరెక్టరు, నేను ఒక ఆర్టిస్ట్, ఆయన కింద పనిచేసి నేను ఏ సినిమాకైనా అట్లాగే వర్క్ చేస్తాను. మనం లాస్ట్ టైం టీజర్ లాంచ్ అప్పుడు రాధికా గారికి స్టేజ్ మీద ఎక్కే వరకు తెలియదు మేమిద్దరం ఫాదర్ అండ్ సన్ అని, మేము అట్లా వర్క్ చేసాం. సో రాధికా గారు మాట చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్ అండ్ హౌ ఈజ్ ఎక్స్పీరియన్స్ బై మీ నాన్నగారు చేత డైరెక్షన్లో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే చిన్నప్పుడు నాన్న వేలు పెట్టి నడవడం వేరేలా ఉంటుంది, అది వేరే ఫీలింగ్. సో ఇది ఎలా అనిపించింది? అది నేను చెప్పలేనండి, నిజంగా చెప్పలేను. ఇట్స్ వెరీ ఎమోషనల్ థింగ్, నాకు నా లైఫ్లోనే ఒక చాప్టర్ ఇది డెఫినెట్లీ. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఏ ఫాదర్, మా నాన్నగారు లాంటి ఫాదర్ నాకు ఉన్నందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. పలాస అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంత ప్యాషనేట్గా నా కోసం ఒక సినిమా తీయడం కానీ నా కోసం డైరెక్ట్ చేయడం అనేది కానీ అంత ఈజీ కాదు.
కోట్లలో ఒకళ్ళ వల్ల అవుతుంది. అది మా నాన్నగారు సంగీత నగర్. ఒక్క నిమిషం, ఆయన ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. యా యా సంగీత నగర్ మైక్ ఇవ్వండి ఆవిడకి. సో హై హాయ్. అంతకుముందు దీనికన్నా ముందు మీరు ఆయనతోటే వర్క్ చేశారు కదా, యా నరకాసుర. సో హౌ ఈస్ వర్కింగ్ అగైన్ విత్ హిమ్ అండ్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది మీరే కదా. హౌ ఈస్ బీయింగ్ ఎ రియల్ లైఫ్ జర్నలిస్ట్? ఫస్ట్ థింగ్ ఐ గెస్. సో దిస్ ఇస్ మై సెకండ్ మూవీ వర్కింగ్ విత్ రక్షిత్. సో యా, హీ ఈస్ వెరీ సపోర్టివ్, హీ ఈస్ వెరీ గుడ్ యాక్టర్ and I am so happy to be working with him. So ee movie lo character is a journalist character. He look kuda chaala different ga undi. Nenu mundu chesina movie lo, like when I look back to my character which I have done before, chaala difference undi, like curly hair and everything. I don't know people you can understand me or not, but yeah, that's it. The character is journalist character. Sir Prasad garu, sir, ఇది స్క్రీన్ నేమ్ మార్చుకున్నట్టున్నారు మీరు ఏదో? వెంకట సత్య, నా పేరు వెంకట సత్యవరు ప్రసాద్, అందుకని వెంకట సత్య అని పెట్టుకున్నాను. డైరెక్టర్గా మీది ఫస్ట్ మూవీ, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రొడ్యూసర్గా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మీకు, బట్ కానీ డైరెక్టర్గా ఇది మీకు కొత్త ప్రయత్నం ఇది. అయితే ఫస్ట్ మూవీకి మీరు ఎంతమంది చెప్పారు రాజమౌళి గారు కూడా చర్చించిన విషయాన్ని దీంట్లో మీరు చర్చించామని, అది చెప్పడానికి చాలా గడిచి ఉండాలి. సేమ్ టైము ఈ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు ఫస్ట్ మూవీకి మీరు ఎందుకు? ఇంకోటి ఏంటంటే ఓటీటీ తర్వాత మనకి థ్రిల్లర్స్ చాలా ఎక్కువైపోయాయి, అదర్ లాంగ్వేజ్ థ్రిల్లర్స్ కూడా చాలా చూస్తున్నాం మనం. అలాంటప్పుడు మీరు వాటిలో చర్చించే సైకో విషయాల్ని మీరు దీంట్లో ఏమి చర్చించారు, దీంట్లో ఏం టచ్ చేశారు దీంట్లో? యా, మీరు అడిగినట్లుగా సైకో థ్రిల్లర్ సినిమాలు మీరు చాలా చూశారు, చాలా సినిమాలు చూస్తున్నారు. అందుకనే నేను చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా చూడని మీ సైకో థ్రిల్లర్ సినిమాలో మీకు రకరకాల విలన్లు సైకోలుగా ఎందుకు మారారు అనేది చాలా చాలా స్టోరీలు మీరు చూశారు. కానీ ఈ స్టోరీలు అన్నిటికీ మూలమైన ఆలోచన, ఒక మనిషి సైకోగా అంటే ఆడేదో 10 చేతులు నరికేసి కాళ్ళు నరికేసి అమ్మాయిలు శవాలు బాక్సుల్లో పెట్టి ఇలాంటివి ఏవో రకరకాలుగా చూపిస్తారు. కానీ దానికి కారణం ఏంటి? ఆ కారణం, ఆ థాట్ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ప్రతి మనిషిలోనూ పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్ ఉంటుంది. సో ఎవరైతే నెగిటివ్ థాట్ని, మన థాట్ను మనం చూసుకోవటమే చాలా గొప్ప విషయం అనేది మనం వేదాలు లేకపోతే రకరకాలుగా తెలుసు, మెడిటేషను ఇవన్నీ. సో ఆ థాట్ని చూసుకున్నప్పుడు నెగిటివ్ థాట్ని పక్కన పెట్టి పాజిటివ్ థాట్తో వెళ్తాం. మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ మననే ఆ నెగిటివ్ థాట్స్ కంట్రోల్లో మనం వెళ్ళిపోయామో మనకు తెలియదు, అప్పుడు సైకోగా మారతాడు మనిషి అనేది ఒక విజువల్ ఎఫెక్ట్లో చెప్పడానికి నేను ప్రయత్నించాను. మీరనే రెగ్యులర్ ఫార్మేట్ థ్రిల్లర్ సినిమాలో ఉండే అన్ని ఎలిమెంట్స్ అంతకన్నా బాగా చేయడానికి నేను ట్రై చేశాను. ఈయన వేరేగా నేను చూపించింది థాట్స్కి ఉన్న ప్రభావం ఏంటి మనిషి మీద. అంటే దర్శకుడిగా ఫస్ట్ మూవీనే ఇలాంటి థ్రిల్లర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు బాగా చూస్తారు అని నా ఆలోచన నాకు చెప్పింది. దాన్ని డామినేట్ చేసే మంచి ఆలోచన నాకేం రాలా. అంటే మీ ఆలోచనలు మీ దృష్టిలో మిత్రులు అయిపోయారు అని తెలుస్తుంది. మిత్రుల శత్రుల తెలుస్తుంది. డైరెక్టర్ గారు, మీరు ముందు బిజినెస్ మ్యాన్, ఇండియాస్గా అలాగే ఉన్నారు కదా, సడన్గా ఇలా క్రియేటివ్ డైరెక్టింగ్ సైడ్ రావాలని ఎందుకు అనిపించింది అండ్ మీకు ముందు నుంచే ఉందా ఈ చేయాలని? ముందు నుంచి ఉందా లేదా అనేది తెలియదు, కానీ కాకపోతే నేను చెప్పినట్టుగా నా ఆలోచనలు నా శత్రువులో మిత్రులుగానో నన్ను ఇలా మార్చింది. రాఘవ గారు, మీరు ఫుల్ కామెడియన్ క్యారెక్టర్ ఐ మీన్ చేశారు, యూఆర్ ఎ బిగ్ కామెడియన్. సో ఇందులో మీకోసం కామెడీ యాడ్ చేశారా థ్రిల్లర్లో, ఆర్ మీ క్యారెక్టరే కామెడియన్ క్యారెక్టర్? ఫస్ట్ నేను బిగ్ కామెడియన్ కాదు, నేను కావలేదు, వెయిట్ చేస్తున్నాను ఛాన్స్ కోసం. నాకు మంచి అవకాశం ఇచ్చారు, నేను కామెడీ చేస్తాను కాబట్టి నాకు కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఇంకా మీ అందరికీ కనెక్ట్ అయ్యేది, మెయిన్ మీడియా వాళ్ళకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. మా సీన్స్ ఉన్నంతసేపు కూడా మీకు ఎక్కడో చూసినట్టు, టచ్ చేసినట్టు అనిపిస్తాయి మీకు ఆ సీన్స్. మీడియా క్యారెక్టర్ నాది, చెప్పుకోవచ్చు కదా సార్ ఆ విషయం, నాది మీడియా క్యారెక్టర్. అదే ప్రత్యేకత అంటే చెప్పేశాక అడగల సార్ని, అలా అనిపిస్తుంది. ఆ తర్వాత చూసే ఆడియన్స్ కూడా మనం కూడా ఎక్కడో చూసేమనే క్యారెక్టర్లో కనిపిస్తుంటాయి అందులోనే, చాలా బాగుంటుందండి. అది కామెడీయే ఉంటుంది ఇందులో నేను చేసేది. హీరో గారు, సో మీరు మీ ఫాదర్తో చేయటం ఇదే ఫస్ట్ టైం అండ్ రాధికా గారితో కూడా చేస్తున్నారు, మీకు కూడా సార్,
డైరెక్టర్ గారు, మీరు ఫస్ట్ మూవీకే రాధిక లాంటి సీనియర్ యాక్టర్తో చేస్తున్నారు, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మీరిద్దరు ఎలా ఫీల్ అవుతున్నారు రాధిక గారితో వర్క్ చేయడం అండ్ ఫర్ దిస్ మూవీ థ్రిల్లర్? రాధిక గారితో పనిచేయటం అనేది చాలా చాలా గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఆవిడ్ని రీచ్ అయ్యి స్టోరీ చెప్పటమే ఒక ఒక ఎక్స్పెరిమెంటు. ఆవిడ దీన్ని ఒప్పుకుంటుందా ఒప్పుకోరా తెలియదు. సో స్టోరీ వినగానే ఆవిడ యాక్సెప్ట్ చేసి ఈ రోల్కి చేశారు. సో ఫస్ట్ రోజు షూట్ అవ్వగానే ఆవిడ ఒక షాట్ నేను నాకు ఇలా కావాలని చెప్పాను. చెప్పినప్పుడు ఆవిడ చేసిన తర్వాత నేను ఆవిడని అడిగా, మేడం ఓకేనా, మీకు నచ్చిందా అని. ఎందుకంటే ఆవిడ చాలా సీనియర్ యాక్ట్రెస్, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను కదా. సో ఆవిడ అన్నది ఏంటంటే, నేను డైరెక్టర్ యాక్ట్రెస్ని, డైరెక్టర్స్ యాక్ట్రెస్ని, మీకు నచ్చితే ఓకేనే అన్నారు. సో అంత గొప్ప ఆవిడ ఆవిడ. సో ఇక దీంట్లో ఈ సినిమాలో ఆవిడ అద్భుతమైన రోల్స్ చేశారు. స్వాతి ముత్యాలు, స్వాతి కిరణాలు, ఇంకా అద్భుతమైన రోల్స్ చేశారు. అయినా సరే ఈ సినిమా ఆవిడ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. ఆవిడ చేసిన కొన్ని షాట్లు కొన్ని సంవత్సరాల పాటు రెఫరెన్స్ షాట్లుగా మిగిలిపోయే అద్భుతమైన షాట్లు ఈ సినిమాలో ఉన్నాయి. ఎస్పెషల్లీ రాధిక గారి రోల్ గురించి నేను చెప్తున్నా, ఆవిడ షార్ట్స్ ఈ సినిమాలో ఈ రెఫరెన్స్గా మిగిలిపోయే అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఆవిడ చేసింది. డైరెక్టర్ గారు, హలో అండి. రాధిక గారితో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, అంత సీనియర్ యాక్ట్రెస్తో వర్క్ చేయడం అనేది. చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు ఆవిడ లాస్ట్లో, ఎండ్ షూట్ ఎండ్కి వచ్చేపాటికి ఇట్లా ధనుష్ ఎట్లా చేస్తున్నారు, ఆవిడ ఆవిడ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకున్నారు. అండ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ రాధిక గారు. అండ్ నాన్నగారు డైరెక్షన్లో నేను ఎప్పుడు చూడని ఫాదర్ నాకు కనపడ్డారు. ఎందుకంటే హీ వాజ్ వెరీ డీటెయిల్డ్ అనమాట. ఇప్పుడు హీరోయిన్ సంకీర్తన ఉంది, తన హెయిర్ ఇట్లా ఉంటుంది కానీ ఆయనకి ఇట్లా వద్దు, అట్లా ఆ కర్లీ అట్లా కావాలి. ఈవెన్ రాకెట్ రాఘవ్ గారు లుక్ ఎట్లా ఉండాలి, ఒక చిన్న పిల్లికి అడ్డం పెట్టాలి. నేను ఇప్పుడు దాకా నా కలర్కి డై అయ్యలేదు, నా హెయిర్ డై అయి నా లుక్ అదంతా ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా అంత డీటెయిలింగ్లో చేశారు. క్యారెక్టర్స్ హెయిరే అంత డీటెయిలింగ్లో చేశారంటే కథ ఎంత డీటెయిల్డ్గా చేసి ఉంటారో మీరు డెఫినెట్గా ఆగస్ట్ 2nd చూస్తారు. హాయ్ రక్షిత్. హాయ్ అండి. ముందుగా కంగ్రాచులేషన్స్, మీ ట్రైలర్ అది బాగుంది. థ్యాంక్ యూ సార్. రావణ్ పైన ఆపరేషన్ అని పెట్టడానికి మణిరత్నం గారు రావణ్ కానీ, రవితేజ గారు రావణ్ కానీ వాళ్ళిద్దరిని గట్టెక్కించలేదు. మిమ్మల్ని ఏమన్నా నెగిటివ్ నుంచి పైకి తీసుకురావడానికి పెట్టారా ఈ ఆపరేషన్ రావణ్? డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నాం. ఆ రిఫరెన్స్లో ఏమీ ఉండదు సినిమా. ఆపరేషన్ రావణ్ అంటే అట్లా మీరు ఇప్పుడు దాకా చెప్పిన కోణంలో మేము ఆలోచించలేదు, అట్లా సెంటిమెంట్స్ కూడా లేవు కాబట్టి డెఫినెట్గా ఆడుతుంది. చాలా యాప్ట్ టైటిల్ కథకి. ఒక కండిషన్డ్ ఆలోచన అనేది మనకి ఇలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్డ్ ఆలోచన నుంచి బయటకు వస్తే మనం స్వేచ్ఛగా ఆలోచిస్తాము. అలాంటి నెగిటివ్ ఆలోచనలు నా దగ్గరికి రాకుండా నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను. సో ఇలా పెడితే తెల్లగుర్రం ఫస్ట్ పరిగెత్తే బాగుంటుందని పాపం కృష్ణ గారి సినిమాల్లో తెల్లగుర్రం పరిగెత్తించేవాళ్ళంట. సో అవన్నీ చాలాసార్లు సక్సెస్ అయినాయి, కొన్నిసార్లు ఫెయిల్ అయినాయి అలాంటి సెంటిమెంట్లు. సో అలాంటి సెంటిమెంట్ ఏమీ లేకుండానే ఇది నేను అంత కండిషన్డ్గా ఆలోచించకుండా ఉండాలని నేను అనుకుంటాను, అలాగే తీసాను, చూద్దాం. వరప్రసాద్ గారు, మీ ఆలోచనలే మీ శత్రువులు. రావణ ఆలోచనే తన శత్రువుగా మారి తను చంపేసింది. అలాంటి ఆలోచనల వల్ల ఈ సినిమా పెట్టారా, లేదంటే కావాలనే రావణ్ అనే టైటిల్ తీసుకొచ్చారా? లేదు లేదు, ఇది ఖచ్చితంగా రావణాసురుడు అంటేనే అతనిలో, అతను చాలా గొప్పవాడు కానీ అతనిలో ఉన్న దశకంఠుడు అనే దానికి కూడా ఒక వేరే అబ్స్ట్రాక్ట్ మీనింగ్, అతనిలో కామ క్రోధ మదమాశ్చర్యాలు ఇతన్ని లోపరుచుకుని అతన్ని ఒక రాక్షసుడిగా తయారు చేసింది. ఎవరు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అతను లోపరుచుకుంటాయో అతను రావణాసురుడు. ఎవరు ఆలోచనను గమనించి ఆ ఆలోచనకి బద్ధంగా ధర్మంగా ఆ ఆలోచన మంచిగా మార్చుకుని నడవడికి సాగిస్తాడో ఆయనే రామచంద్రుడు. రాముడైనా రావణుడైనా వారి ఆలోచనలో వారిని తీర్చిదిద్దుతాయి కానీ అందరూ ఒకటే కాళ్ళు చేతులు, అందరూ అదే బాడీ. డైరెక్టర్ గారు, హలో అండి. హాయ్.
హలో సార్, నాకు మీ కాన్ఫిడెన్స్ చాలా నచ్చింది సార్, సినిమా త్రూ మీరు చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఎట్లాగో మనం ఓటీటీలో సైకో థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్ చాలా చూస్తున్నాం, అని అవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటున్నాయి. కానీ బిగ్ స్క్రీన్ మీద ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ని హుక్ చేయాలి, ఆడియన్స్ని 2.5 hours కూర్చోబెట్టాలి అని అంటే దట్ వన్ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో మీరు ఆడియన్స్ని అట్లా కనెక్ట్ చేసి కూర్చోబెట్టడానికి ఒక ఎలిమెంట్ ఏదైనా ఉంది అని అంటే, పర్టికులర్గా మీరు రాసుకున్న స్టోరీలో ఒకటి ఉంది అని అంటే ఏం చెప్తారు? అది ఇవన్నీ కనెక్ట్ చేయాలి అంటే సినిమా తీసిన తర్వాత అది మీ మీడియా ద్వారానే అవుతుంది. ఆ మీడియా పూర్తిగా సపోర్ట్ చేసి పెద్ద పెద్ద జర్నలిస్టులు కొంతమంది ఇది చిన్న సినిమాలని వదిలేయకుండా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి అందరూ పెద్దగా సపోర్ట్ చేస్తే గ్యారంటీగా మేము రీచ్ అవుతాం. ఈ సినిమా చాలా సిన్సియర్గా ఎఫర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో జనరల్గా ఒక సైంటిఫిక్గా ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి ఏం కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ పెడతా ఒక కొత్త ప్రజెంటేషన్ చేయటానికి కూడా ప్రయత్నించాం. ప్రయత్నం చేసేటప్పుడు మేము అనుకున్నవన్నీ ఖచ్చితంగా ఇది అవుతుందా అవదా అంటే అది స్పీల్బర్గ్కి తెలియదు, రాజమౌళి గారికి కూడా తెలియదు, అయిన తర్వాత తెలుస్తుంది అంతే. కంగ్రాచులేషన్స్ రక్షిత్ గారు. హాయ్ సార్. సార్ ఫైన్, ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాట్స్. మనం ఇంతకుముందు అనుకున్న సినిమా అంటే బాగా సక్సెస్ అవుతుంది అనుకున్న సినిమా మీరు బాగా ఎక్స్పెక్ట్ చేసాం, మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అది అనుకున్న ఫలితం లేదు. దాని తర్వాత మళ్ళీ కొంచెం ఇది వచ్చిన తర్వాత రాఘవను పక్కన పెట్టి రామును ముందుకు తీసుకొచ్చారు. యా ఏం సార్ కాన్ఫిడెంట్ అంటే రాఘవను పక్కన పెట్టడం కారణం ఇది రామును ముందుకు తీసుకురావడానికి? శశివదనే గురించి అడుగుతున్నారు కదా, అది కొన్ని కారణాల మూలాన డిలే అవుతా వచ్చింది. యాక్చువల్లీ మన సినిమా ఫెబ్లోనే కాపీ రెడీ అయిపోయింది విత్ సెన్సర్. సో శశివదనే మార్చిలో వస్తుంది, మార్చి తర్వాత మనం వద్దాము సమ్మర్ కానీ ఆలోచనలో ఆగాము. సో అది కంటిన్యూస్గా డిలే అవుతూ వచ్చింది, మధ్యలో ఎలక్షన్స్ మూలాన కానీ రకరకాల ఇష్యూస్ వీటి మూలాన అది డిలే అవుతూ వచ్చింది. అది ఇంకో నెల పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. మన సినిమా రెడీగా ఉంది కదా, ఆగస్టులో డేట్ చాలా బాగుంది అని ఈ సినిమాతో ముందుకు రావడం జరిగింది. అది కూడా నెక్స్ట్ మంతే, దీని తర్వాత నెల ఉంటుంది. అల్లివేషన్. థ్యాంక్ యూ రాఘవ్ గారు. రాకౌట్ రాఘవ్ అంటే మేము బాగా ఇది చాలా అంటే మీరు 10 సంవత్సరాల నుంచి జబర్దస్త్లోనే ఉండిపోయారు, మీ కామెడీని కూడా బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అనుకుంటా, కానీ అప్పుడప్పుడు మెరిసి వెళ్ళిపోతుంటారు సార్, ఎందుకు సార్? అంటే సినిమా మీద కొంచెం దూరమా లేదు అంటే మీకు? అమ్మ అలాలేదు సార్, అల్టిమేట్గా చేయాల్సింది సినిమాలే, అదే ఫైనల్ డెస్టినేషన్. అది వేరు, ఆ ఇమేజ్ వేరు, ఆ ఇది వేరు. నాకు సినిమాలు చేద్దామని వచ్చాను, సినిమాలు అంటేనే నాకు ఇష్టం. జబర్దస్త్ నుంచి చాలామంది హీరోలు అయ్యారు, మంచి కామెడీ బాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు, కానీ మీరు టాలెంట్ ఉన్నా సరే అక్కడే ఇరుక్కుని ఉండిపోయారు. నేను ప్రయత్నిస్తాను సార్, కలుస్తున్నాను, ఆఫీసులకు వెళ్తున్నాను, త్వరలోనే నాకు మంచి క్యారెక్టర్ రావాలి, ఈ సినిమా ద్వారా కూడా రావాలని నేను కోరుకుంటున్నానండి. ట్రై చేస్తున్నాను సార్, నేను ఖచ్చితంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు తెలిసిన ఒక విషయం చెప్పొచ్చా వితౌట్ సార్ పర్మిషన్ లేకుండా? ఈ సినిమా గురించి మీరు క్వశ్చన్లు వేస్తాను మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతానని. ఇప్పుడు సార్ గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్ పిలిచి చేస్తున్నప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ డైరెక్టరు ఏం చేస్తున్నారులే, మనం ఏదో సినిమాలు చేస్తున్నాం అలాగే చేస్తున్నాం అనుకున్నాం. కానీ డెబ్యూ ఫిల్మ్ అయినా సరే డైరెక్షన్ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. రాత్రి 2 గంటలు దాటిపోయేది, అయినా నాకు ఆ షాట్ అలాగే కావాలి. ఆ కోపం కూడా చిరు కోపం, వెరైటీగా ఉంటుంది, అరిచేసి తిట్టేయకుండా ఆ షాట్ అలాగే కావాలని చెప్పి అలా టైం తీసుకుని 4 అయిపోతున్నా సరే తెల్లవారుజామున ఆయన కావాల్సినట్టు వచ్చేదాకా చేస్తుండ్రు. అది ఆయనకున్న ప్యాషన్, సినిమా పట్ల ప్రేమ. ఇలా చేశారని చెప్పలేదు. మీరు ఎప్పుడైనా విజయవాడలో స్వీట్ మ్యాజిక్ వెళ్తేనండి, దాని నిండా సినిమా వాళ్ళ ఫోటోలే ఉంటాయండి, సీనియర్ ఆర్టిస్టులు. అది ప్రేమ సినిమా మీద, అదే ఇలా నడిపించి వచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరూ యాక్ట్ చేయడం, సినిమాకు వర్క్ చేయటం, తండ్రి కొడుకులిద్దరు, అదొకటి హ్యాపీయెస్ట్ థింగ్ ఉండేది. ఆయన కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఫైట్ సీన్స్లో ట్యాంకర్ మించి జంపులు చేసి కాలు ఫ్రాక్చర్ చేసుకుని మాత యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పటికీ ఇంకా కట్ అవి కట్టుకుని అలా వచ్చి యాక్ట్ చేస్తుండేవారు. అంత మిడ్ నైట్ కూడాను అంత సీరియస్గా వర్క్ చేశారు సార్. వెంకట సత్య గారు, మీ స్క్రీన్ నేమ్ తోటి వెంకట సత్య అని పిలిచిన సార్, ప్రతి మనిషిలోని ఒక సైకో ఉంటాయి, అంటే తన ఆలోచనలే బయటికి తీసుకురావాలంటే అతను సైకో అంటారు. మనం సమాజం కోసం అవన్నీ లోపల పెట్టుకుని బయటికి సమాజంతో తిరగడం కోసం ఉంటారు. కానీ ఈ ఆలోచన మీకు రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి సార్ ఈ కథగా రాసుకోవడానికి? డైరెక్టర్ అంటే చెప్పారు, ఎందుకు డైరెక్షన్ అయ్యి చేశారని? కథగా ఇన్స్పిరేషన్ అంటే రామాయణం ఆపరేషన్ రావడం. రామాయణం కన్నా అద్భుతమైన కథ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. మహాభారతం అంత వెరైటీ ఆఫ్ స్టోరీస్, ఇంతకు భారతాన్ని దాటి ఏ కథ ఎవరు ఇంతవరకు తయారు చేయలేదు. అలాగే రామాయణాన్ని మించిన అద్భుతమైన కథ, అంత చూస్తే సింపుల్ కదా, కానీ దాంట్లో చాలా విచిత్రమైన వేషాలు. చాలా సింపుల్, రావణాసురుడు సీతనెత్తికి వెళ్ళిపోయాడు, రాముడు వెళ్ళి తీసుకురావాలి.
కానీ దాన్ని అద్భుతంగా ఇన్ని వేల లక్షల సంవత్సరాల పాటు మనకు గుర్తుంటుంది అంటే దాంట్లో ఉన్న గొప్పతనం, ప్రేమ, క్రూయాలిటీ, ఒక హనుమంతుడు లాంటి ఒక అన్ఇమాజినబుల్ ఒక క్యారెక్టర్స్, రకరకాల అన్ఇమాజినబుల్ క్యారెక్టర్స్, వీటినన్నిటినీ మిక్స్ చేస్తా మనం ఎంతకాలం రామాయణాన్ని చెప్పచ్చు. రోజా సినిమా అదే, బాపు గారు కొన్ని వందల సార్లు రామాయణాన్ని రకరకాలుగా సాంఘికంగా తీశారు, డైరెక్ట్గా ఈవెన్ కృష్ణరాజు గారు చేసిన పంచ కలియుగ పాండవుల సంథింగ్ అదే చిరంజీవి గారు వీళ్ళు చేశారు కదా, మనోహర్ పాండవులు అది సేమ్ ఇది భారతం. సో అట్లా సాంఘిక సినిమాలని చాలా భారతాన్ని సాంఘిక సినిమాలుగా చేశారు. సార్ వెంకట సత్య సార్, హాయ్ సార్. మెయిన్గా మీరు హైలైట్ చేసిన పాయింట్ మీ ఆలోచనలే మీ శత్రువులు సార్. అలాంటిది ఒక డైలాగ్తోనే మనకి అల్లు అర్జున్ గారిది నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో కూడా ఆ పాయింట్ హైలైట్ అవుతుంది. నీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు కాబట్టి చంపాల్సి వస్తుంది, లేకపోతే నీ ఆలోచన నేను చంపేద్దు అని. బట్ హౌ డెప్త్ యు ఆర్ డిగింగ్ దట్ థాట్స్ ఇన్ ద ఆపరేషన్ రావాలి క్వశ్చన్ సరిగ్గా అర్థం కాదు. అలాంటి పాయింట్తోనే మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్తోనే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలోని ఒక్క వంశీగారు తీసుకొచ్చి రావడం జరిగింది. నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు కాబట్టి నేను చంపాల్సి వస్తుంది, లేకపోతే నీ ఆలోచన చంపేద్దునని. బట్ ఆపరేషన్ రావాలో హౌ డెప్త్ యు ఆర్ డిగింగ్ దట్ థాట్స్ ఫర్ దిస్? యా, అక్కడ నువ్వు టెర్రరిస్ట్గా నన్ను కలిసావు అంటే ఆ టెర్రరిస్ట్గా కలవలా, టెర్రరిస్ట్ ఆలోచనగా కలిశాడు. ఆ టెర్రరిస్ట్గా మనిషిని చంపవసరం లేదు, ఆ ఆలోచనని చంపగలిగితే టెర్రరిస్ట్ని చంపాల్సిన అవసరం లేదు, టెర్రరిస్ట్ని బతికించవచ్చు. బహుశా ఆయన ఇంకా ఏ కాంటెస్ట్లో చెప్పారో నాకు తెలియదు, మీరు అడిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. అది టెర్రరిస్ట్ అనేవాడు విడిగా ఉండడు, ఆడ ఆలోచనతో ఇది నా దేశం, ఇది నా దేశం అనగానే ఆ కాన్షియస్నెస్సే నిన్ను ఒక ఉగ్రవాదిగా తయారు చేస్తుంది అని జయ కృష్ణమూర్తి చెప్పాడు. దీన్ని ఎవరినన్నా ఒప్పుకుంటాం మనం? నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటా ప్రయత్నిస్తాం మనం, కానీ నువ్వు భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పంగానే నీలో ఒక సైకిక్ వస్తుంది అని జయ కృష్ణమూర్తి చెప్పాడు. ఏది కరెక్ట్ అంటే ఏం చెప్పను ఇప్పుడు అది నేనంటే నన్ను ఊరుకోరు మీరు. కాబట్టి నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకోవాల్సిందే, కానీ దాంట్లోంచి మనకు క్రూయాలిటీ వస్తుందనేది కూడా కొంత నిజం. అంటే ఒక ద్వేషం, ఆ ద్వేషం అనేది మనసులో రాకుండా ఉండటమే స్వచ్ఛమైన మనసు. దాన్ని అది ఉండాలి అనేదే మన సినిమా. విలన్కి హీరోకి ఏం తేడా ఉండదు. విలన్ను ఆ నెగిటివ్ థాట్స్కి లోబడిపోయాడు, అతనిలో ఉన్న పాజిటివ్ థాట్స్ అతని నెగిటివ్ థాట్స్ అతని పాజిటివ్ థాట్స్ని ఎలా చంపేసినాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను అని చెప్పాను. మీరు ఇప్పుడు దాకా మీ ఆలోచనలు చూడలా, మీ మైండ్లో ఇప్పుడు ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచన మీరు ఎప్పుడు చూడరు. ఆ స్పరిశలో మీరు ఉంటే కరెక్ట్గా ఉంటారు. ఈ నెల నాకు ఒకటి వచ్చి 1 కోటి రూపాయలు నీకు రేపు లోన్ ఇచ్చేస్తాను, 100,000 EMI అంటాడు. నెగిటివ్ థాట్ ఏమనిపిస్తుంది? ఓకే తీసేసుకో సంతకం పెట్టి అంటుంది. సో ఆ కంట్రోల్ చేసే పాజిటివ్ థాట్ అయితే అప్పుడు ఆ పని చెయ్యం. డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్, అండ్ చాలా బాగుంది మీ ట్రైలర్, నిజంగానే బాగుంది. అండ్ ఐ స్పెషల్లీ అప్రిషియేట్ 2 పీపుల్ ఇన్ దట్, ఎడిటర్ అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్. వండర్ఫుల్ ఆర్ఆర్ అండి, ఎడిటింగ్ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలకి ఎడిటింగ్ అండ్ ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు మిమ్మల్ని అడగాలంటే మీకు 2 ఛాలెంజెస్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ టైం డైరెక్షన్, సెకండ్ టైం యు ఆర్ డైరెక్టింగ్ యువర్ ఓన్ సన్, రైట్? ఇందులో మీరు ఏది టఫెస్ట్ జాబ్గా ఫీల్ అయ్యారండి? డైరెక్షనా సన్తోనా? రెండిట్లో మీరు రెండు టఫ్ జాబ్లే కదా. ఇప్పుడు ఫస్ట్ టైం సినిమా డైరెక్షన్ కెరీర్లో అండ్ యువర్ ఓన్ డైరెక్టింగ్ యువర్ ఓన్ సన్, అంటే అతని భవిష్యత్తు, అతని ప్రాస్పెక్ట్స్. అసలు ఆలోచించున్నది, నేను సినిమా తీస్తున్నాను, అంతవరకే నేను సినిమా తీస్తున్నాను, అతను హీరో, నా కొడుకు కాదు. ఓకే, నేనేం ఎక్స్ట్రా ఎటువంటి పాటలు పెడతామో, ఎక్స్ట్రా బిల్డప్ లేదు, ఏం బిల్డప్ అనేది ఉండదు. ఈ విలన్కి ఎక్కువ బిల్డప్ ఉంటుంది. మా అబ్బాయి అప్పుడప్పుడు మా రైటరు అదే గొడవ పెట్టేవాళ్ళు, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, మా మీరు రక్షిత్ మీ అబ్బాయి రక్షిత్ గారికి ఏమైనా చేయండి అని మా రైటర్ మధ్య మధ్యలో సనుగుతూ ఉండేవాడు, ఇప్పుడు కూడా అంటాడు. కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా డబ్బులు పెట్టుకునేవాడికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కానీ నేను మా అబ్బాయినో లేకపోతే ఇంకా నా దీన్నో నా పై చేయనో చూపిస్తాం వల్ల ఉపయోగం లేదు. అంటే అఫ్కోర్స్ నేను అడిగిన పాయింట్ దానిలో ఒక యాంగిల్ చెప్పారు మీరు. నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు రక్షిత్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు
మీరు నాకేం ఇబ్బంది ఏమి లేదు అనిపించలేదు, నాకు ఇబ్బంది ఏమి లేదు. ఇలా ఫ్యామిలీగా రాజమౌళి గారి ఫ్యామిలీ ఇలా ఫ్యామిలీగా వచ్చి సినిమాలు తీస్తే ఈ సినిమా పట్ల జనాలందరిలో ఇంకా గౌరవం పెరుగుతుందని అనుకుంటున్నాను. ఎవరికన్నా ఇటువంటి చిన్న చిన్న ఇయ్యున్నా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండటం గౌరవమైన పనే అని నాకు రాజమౌళి గారి ఫ్యామిలీని చూస్తే అనిపిస్తుంది. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను నా ఫ్యామిలీగా నా కొడుకును కూడా ఈ సినిమాలో ఉంచగలిగాను. కేవలం ఆ ఉద్దేశం మాత్రమే, వాళ్ళని చూసి ఇది పాజిటివ్గా ఆలోచించటం. ఓకే, సో నేను నా కొడుకును డైరెక్ట్ చేయడం కూడా ఆ పాజిటివ్ దీంట్లోనే డైరెక్ట్ చేశాను. డైరెక్టర్గానే డైరెక్ట్ చేశాను కానీ. గుడ్, మీరు డైరెక్టర్గా మాట్లాడాలంటే, డైరెక్టర్గా మాట్లాడాలంటే హీరో రక్షిత్లో ఉన్న బెస్ట్ పాయింట్స్ దట్ రియల్లీ ఎలివేటెడ్ ది స్టోరీ, ఈ సినిమాని మీరు అనుకున్న కథని ఒక హీరోగా తను ఎంతవరకు దాన్ని పెంచగలిగాడంటే ఏం చెప్తారు సార్? బాగా చేశాడు, నేను ఎక్కువ చెప్తే అది ఏం బాగుండదు. డైరెక్టర్గా చెప్పండి, ఫాదర్గా ఫాదర్ కాదని చెప్పారు. డైరెక్టర్గా నాకేం కావాలో అది చేశాడు, నేను చేయకపోతే నేను ఊరుకోను. అది డెఫినెట్గా డైరెక్టర్ గారి కంటే హీరో గారు ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ వన్స్ అగైన్ ఆపరేషన్ రావణ్కి అండ్ బిగ్గెస్ట్ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ట్రైలర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 2 తారీఖు కోసం మీరు వెయిట్ చేయండి, ఆపరేషన్ రావణ్ విల్ కమ్ అండ్ హి